గాడిద పాలు లీటర్ ఆరు వేల నుండి ఏడు వేల వరకు అమ్ముతున్నారు గాడిద పాలకు ప్రాచీన కాలం నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది ఈజిప్ట్లో ఒకప్పుడు అందాల రాని పాత్ర గాడిద పాలతోనే స్నానం చేసేదట ఎందుకంటే ఆ పాలు ముసలితనం త్వరగా రాకుండా చేయగలవు అయితే గాడిద పాలలో ఎనభై శాతం లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది ఇది కడుపు నొప్పిని నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది పలు వైద్య విధానాల ప్రకారం గాడిద పాలను గుండె జబ్బులు అంటువ్యాధులు లివర్ సంబంధిత వ్యాధులు జ్వరం ఉబ్బసం వంటి వ్యాధులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు అందువల్ల గాడిద పాలకు అంతటి డిమాండ్ ఏర్పడింది అయితే ఈ ఏడాది ఆ పాలకు ధర అయింది గత ఏడాది లీటర్ పాలకు ఐదు వేల రూపాయలు ధర పలికింది కానీ ఇప్పుడు ఏకంగా పదివేలకు విక్రయిస్తున్నారు సాధారణంగా ఆవు మేక పాలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి కానీ గాడిద పాలలో విటమిన్లు మినరల్స్ అధికంగా ఉంటాయి వెబ్ అనే వైద్య ఆరోగ్య వెబ్సైట్ కథనం ప్రకారం గాడిద పాలు టైప్ టూ డయాబెటీస్ చికిత్సకు ఉపయోగపడతాయని చెప్పారు అయితే దీన్ని శాస్త్రీయంగా ఇంకా నిరూపించలేదు ఇందుకు మరిన్ని అధ్యయనాలు అవసరమని చెప్పారు ఆవు పాలు సాధారణంగా కొందరికి పడవు అలర్జీని కలిగిస్తాయి కానీ గాడిద పాల్లో అలర్జీని కలిగించే లక్షణాలు తక్కువగా ఉంటాయి అందువల్ల చాలామంది వీటిని తాగొచ్చని గాడిద పాలు మనుషుల పాలకు దగ్గరగా ఉంటాయని చెబుతున్నారు అందుకనే కొన్ని దేశాల్లో వీటిని పిల్లలకు ఆహారంగా కూడా ఇస్తారు ఇక ఉబ్బసం రాకుండా ఉండేందుకు చాలా చోట్ల పిల్లలకు పాలను తాగిస్తుంటారు